ఆ విషయాన్ని కూడా అందరిలో మనం చూడబోతున్నాం. అవతల ప్రకటించాం మీలో జ్ఞానవంతుడెవరు? సివైఎఫ్ గాలాలో ఈ ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. మీలో జ్ఞానవంతుడెవరు? షోలో ఈరోజు మనల్ని అలరించడానికి, వీరుల విందు చేయడానికి, సంగీత ప్రియులకు అనేక విషయాలు, బోల్డ్ విషయాలు మీకు తెలిసినవి తెలియని చెప్పడానికి మనతో ఉన్నారు మన గెస్ట్ ఈరోజు ప్రత్యేక అతిథి మోహన్ జోనా గారు. మోహన్ జోనా గారికి ఒక మంచి నేపథ్యం ఉంది, సంగీత నేపథ్యం. మోహన్ జోనా గారు ఏఆర్ రెహమాన్ లాంటి ఉద్దండులైన సంగీత విద్వాంసులతో, కళాకారులతో పనిచేశారు. వారికి విశేష అనుభవం ఉన్నది. వైతాళిక సంగీతంలో అంటే కాంటెంపరీ మ్యూజిక్ వారికి విశేష అనుభవం ఉంది. అంతేకాదు వారు పాడగలరు కూడా. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని వాయించాలి. బహుశా వాటి పేరు వినుండకపోవచ్చు, వాటిని మీరు చూసి ఉండకపోవచ్చు. అలాంటి వాటిని కూడా వారు వాయిస్తారు. అంటే మీకేం తెలియదని వాయించడం కాదు, మంచిగానే వాయిస్తారు. రైట్. తర్వాత వారికి శాస్త్రీయ సంగీతంలో కూడా మంచి ప్రవేశం ఉంది, మంచి జ్ఞానం ఉంటుంది. నాకు తెలిసి వారు అరబిక్ సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అన్నిటికీ మించి వారు ఈరోజు ఇప్పటి కాలంలో క్రైస్తవ సంగీతంలో వారు చూపిన పాత్ర పోషిస్తున్నారు. నేడు ఎవరు పడితే వాళ్ళు ఎడాపెడ పాడేసే రోజుల్లో, ఎడాపెడ వాయించేసే రోజుల్లో, సంగీతం అంటే ఓనమాలు కూడా రాని వాళ్ళు సీడీలు రిలీజ్ చేస్తున్న రోజుల్లో, సాహిత్యం అంటే కనీసం అక్షర జ్ఞానం లేని వాళ్ళు పాటలు రాసేస్తున్న రోజుల్లో, గొంతు సవరించుకొని శృతి ఏ స్థాయిలో పాడాలో, శృతి జ్ఞానం తాళ జ్ఞానం కూడా లేని వాళ్ళు పాడేస్తున్న రోజుల్లో, ఒక సంగీత జ్ఞానం ఉంది ఈరోజు క్రైస్తవ సంగీతంలో వీరి ప్రవేశం నిజంగా ఆహ్వానించలేదు. అటువంటి మోహన్ జోనా గారు ఈరోజు మీలో జ్ఞానవంతుడు ప్రత్యేక కార్యక్రమంలో మనతో ఉండడం ఎంతో ముదావహం, ఎంతో సంతోషం. వారిని సాదరంగా మన కర్తాల ధ్వనులతో ఆహ్వానించారు. మోహన్ జోనా గారు, వెల్కమ్ టు మీలో జ్ఞానవంతుడు షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. ప్లీజ్ విజిట్. చిన్న అంటే ముచ్చట అని చెప్పుకోవచ్చు, పిచ్చా పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు, లేక ఇష్టాగోష్ఠి అనుకోవచ్చు. నా మనసులోకి ప్రశ్నలు వచ్చే కొద్దీ సంధిస్తూ ఉంటాను. మీరు కూడా మీ అనుభవాల నుంచి, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంపుల నుంచి సహజంగానే జవాబులు ఇవ్వచ్చు. కాబట్టి మీరు మీ డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నానని అనుకుని చాలా అంటే సహజంగా, సరదాగా, స్నేహపూర్వకంగా మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. రైట్. ఓకే, నైస్. నా మొదటి ప్రశ్న, ఈరోజు సంగీతం అద్భుతమైన కొత్త గుంతలు కొడుతోంది. రైట్. ముఖ్యంగా భారతీయ సంగీతం పైన, ముఖ్యంగా భారతీయ లైట్ మ్యూజిక్ పైన, లేక పాపులర్ మ్యూజిక్ పైన, వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చాలా అధికంగా ఉంది. తత్ఫలితంగా అది అనేకమైనటువంటి కొత్త గుంతలు ఉంది. కానీ చూడడానికి అలా అనిపించిన వెస్టర్న్ మ్యూజిక్ తగ్గట్టన్నా ఉంది అని అనుకుంటే అలా ఉందని అనిపించి, ఈ కొత్త సంగీత ధోరణి ఇటు భారతీయ సంగీతానికి దగ్గర అవ్వకుండా దూరం అయిపోయి అటేదో వెస్టర్న్ సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అనుకరించాలన్నటువంటి ఆ దుగ్గలో, దానికి తగ్గట్టుగా కూడా
లేకుండా ఉందన్నది నా అభిప్రాయం. సో ఈ ఒరవడి చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? దీని ప్రభావం క్రైస్తవ సంగీతం పైన కూడా ఉందా? ఉన్నప్పుడు అది దుష్ప్రభావాన్ని చూపిస్తుందా మన పాటల పైన, మన సంగీతం పైన, మన ఆరాధన పైన, లేక సత్ప్రభావాన్ని చూపిస్తుందా? దయచేసి మాకు వివరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏమంటూ కూర్చొని మాట్లాడటం చాలా ధన్యతలు భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చాలామంది దేవుని సేవకుల్లో మీరు మీకు అన్ని రంగాల్లో పట్టు ఉండడం నాకు చాలా ఆ విషయాల్లో చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందులో మీరు చాలాసార్లు కలిసినప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మొట్టమొదటిగా నేను చెప్పదలుచుంది ఏంటంటే, పాత పాటల్లో నసలేదు, నేటి పాటల్లో పసలేదంట. పాత పాటల్లో నసలేదు, నేటి పాటల్లో పసలేదు. అసలు సో మ్యూజిక్ అనేది మాటల్లో రాసం. మ్యూజిక్ అనే దానికి నేను తెలిసిన అబ్రివేషన్ ఏంటంటే మైటీ. M for mighty. M stands for mighty. U stands for unity. U stands for unity. Okay. Sanity. S stands for sanity. Infinity. I stands for infinity. Nice. C stands for creativity. C stands for creativity. Okay. Chala bondi. Mighty, unity, sanity, infinity, and creativity. Okay. Vitali koncham meeru vipulate isthe kuda బాగుంటుంది. మైటి ఆయన బలవంతుడైన దేవుడు. యూనిటీ అంటే ఆ బలవంతుడైన దేవునికి తగ్గట్టుగా సంగీతం నీ పాట ఉండాలి. ఉండాలి, అది బలహీనంగా ఉండకూడదు. ఉండకూడదు. ఎగ్జాక్ట్. ఓకే. అంటే బలంగా ఉండడం అంటే కొన్నిసార్లు బలంగా డ్రమ్ కొట్టడం అనుకోవచ్చు కదా. అంటే శబ్దానికి సంబంధించింది కాదు, అర్థానికి సంబంధించి. ఓకే, అర్థానికి సంబంధించి బలంగా ఉండాలి. ఉండాలి. సంగీతం యొక్క విలువలకు సంబంధించి అది బ్రహ్మాండంగా బలంగా ఉండాలి అని మీ ఉద్దేశం. అది ఉద్దేశం. అంతేకాని బలంగా డ్రమ్ కొట్టడం కాదు. ఓకే, రైట్. సో స్వర సమ్మేళనం అనేది మిళితమైనటువంటి స్వరాలు. అందులో మీరు ఎగ్జాంపుల్ సరిదమ దాంట్లో మీరు పంచము యాడ్ చేశారనుకోండి, ఆ ఇందోళంకు ఉన్నటువంటి ఫ్లేవర్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ రాగం పంచమ వర్చిత రాగం. సో ఇలా అన్యస్వరాన్ని ధన్యస్వరంగా వాడడం అనేది చాలా కష్టం. సో అన్యస్వరానికి ధన్యస్వరానికి అసలు తేడా తెలుస్తుందంట. తెలియకుండానే మ్యూజిక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి సంగీతం ఏదో, లోక సంబంధమైన సంగీతం ఏదో దాన్ని కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. సో ఈరోజు మీరు అడిగినటువంటి పరిస్థితుల్లో నాకు తోచినటువంటి విషయం నాకు అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధంగా సంగీతం ఉండాలి తప్ప శరీరానుసారంగా ఉండకూడదు. సో మీ శరీరానుసారంగా ఉండడం అంటే మీ ఉద్దేశం? ఒక పాట వింటున్నప్పుడు పశ్చాత్తాపం కలగాలి, డ్యాన్స్ వేయడమే కాదు. సో మనం డ్యాన్స్ వేసి గొప్పగా ఇక్కడ మనము చెమటలు పట్టేలా జంప్ చేసి వెళ్ళిన తర్వాత మోహపు చూపులు జయించలేకపోతే అది అక్కడ పనిచేయనంటే ఆరాధన లేనంటే అది వ్యర్థమైపోయారు. సో సంగీతం ఆంతర్యాన్ని సృష్టించాలి. ఎస్ సార్, ఆంతర్యం సృష్టించాలి. సో యూనిటీ, యూ స్టాండ్స్ ఫర్ యూనిటీ. సో ఐక్యత ఉండాలి. ఒక పాట పాడుతున్నప్పుడు మీరు సింఫనీ ఆర్కెస్ట్రా మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక నోట్ వాయించేటప్పుడు అందరూ యునానిమస్గా ఆ సింకోపేషన్లో వాయిస్తారు. ఈరోజు సమన్వయం ఉండాలి అన్నింటికి. అంటే సంగీతానికి, సాహిత్యానికి, సంగీతంలో అన్ని వాయించాలకి, వాయించాలకి, పాట పాట పాడే గళానికి, అన్నింటి మధ్య చక్కటి సమన్వయం ఒకటే సరిపోదు. అర్థవంతమైన సమన్వయం ఉండాలి. పాట ఎత్తుగడ ఎప్పుడు కూడా ఆ పాట ప్రారంభంలోనే దాని స్థితిగతులు తెలియజేయబడతాయి. పల్లవి ఒక రకమైనటువంటి కంపోజిషన్, చరణంలోకి వచ్చేసరికి అరుపు, మూడో చరణంలోకి వచ్చేసరికి గందరగోళం ఉండకూడదు. ఆ 4 minutes 5 minutes సాంగ్ ఏదైతే ఉందో అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఆ పాట విన్నప్పుడు ఒక 45 minutes ప్రసంగం మన దాంట్లో కనబడితే ఇక చాలా వేగం.
సో అలా యూనిటీ సపోజల్ ఐక్యత కలిగితే ఎంత మనోహరం ఎంత పేరు ఐక్యత ఉండాలి. ఆ పాటలో పాడుతున్నప్పుడు ఈ వివరాలలో స్టార్ట్ చేసి వాళ్ళకు శృతులు వాయిస్తే ఎక్కడ కూడా కలవదు. సో అపస్తులు అందాన్ని తీసుకొస్తారు. అపస్తులు అనేది చాలా భయంకరమైన దాన్ని భరించారు. సో యూనిటీ, సో శానిటీ, సో శానిటీ సౌభాగ్యం దాంట్లో ఉన్నటువంటి ఏమంటారు తెలుగులో మీరు దానికి అంటే శుద్ధమైన శుద్ధమైన సో స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛంగా క్లీన్గా ఉండాలి, వాయిస్ క్లీన్గా ఉండాలి, క్లారిటీ శృతి క్లీన్గా ఉండాలి, శృతి క్లీన్గా ఉండాలి, ఆ స్వచ్ఛత ఉండాలి. అంటే గాడిద కాంబోజ్ లాగా ఉంటారు, అలా ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఎగ్జాక్ట్. సో స్వచ్ఛత ఉండాలి, ఇన్ఫినిటీ. సో సంగీతం అనంతమైనది. సో గాడ్ ఇన్వెంటెడ్ మ్యూజిక్ బట్ ద డెవిల్ ఈజ్ యూజింగ్ దట్ టుడే. సో దేవుడు సృష్టిస్తే దాన్ని సాధారణ వాడుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం. సంగీతం అనంతమైంది, అందుకే రైటర్ కూడా రాస్తారు రాగాలు అనంతాలు అంటారు. రాగా అనంతాలు, సో 72 మేళకంత రాగాలు ఉన్నాయి. దానిలో వచ్చినటువంటి జనీ రాగాలు అంటే పిల్ల రాగాలు చాలా ఉన్నాయి. అంతులేదు, అనంతమైన ఈ అనంతమైన వాటిలో మనం చాలా తక్కువ వినియోగిస్తున్నాం. ఈరోజు మీరు చూసిన కీర్తన పుస్తకంలో జీవితాంతము వరకు మీకే సేవ సల్పుదు నంపిని ఏమంటే నిరగరగారెగారెగా గమపా గమపా నరిసా నిరిసని తమ మగ మగ తెలిసినప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఆ సాహిత్యానికి దీన్ని సమ్మేళనం చేసుకుని ఆ మేళవింపుతో ఒక అందమైనటువంటి పాటని మనం స్వరపరచడానికి అవకాశం. ఒకే రాగంలో ఎక్కడ టేక్ ఆఫ్ అవ్వాలి, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, ల్యాండ్ అవ్వాలి, ఎక్కడ మధ్యలోకి రావాలి, సో అవన్నీ ఆ జ్ఞానం ఉన్నప్పుడే పాటకి కావలసిన దిశలన్నీ ఒక సంగీతం ఇవ్వడానికి వీలవుతుంది. అది ప్రజాదరణ అంటే రాజ్యంలో అది ప్రభావితం చేయకూడదు. ముఖ్యంగా ఆత్మ సంబంధాన్ని మనం కంపోజ్ చేసినప్పుడు ఆ పాట మనం చనిపోయిన తర్వాత కూడా అది నిలిచి ఉంటుంది. అంటే మీరు అనంతుడైన దేవుడికి అనంతంగా ఈయన సృష్టించగలిగినటువంటి ఈ సంగీతాన్ని మనము ఆఫర్ చేయాలి, ఒక నైవేద్యంగా ఇచ్చుకోవాలి. సో ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ దాట్. అంటే ఇలా మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది, ఆ అనంతమైన దేవుణ్ణి ఆ అనంత లోకంలో మనం అనంతకాలం ఆరాధించబోతున్నాము, అక్కడ కూడా ఈ సంగీతం నుంచి ఇంకా కొత్త రాగాలు ఇలాంటి వాళ్ళు తయారు చేస్తారంటారా? అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మన ప్రకటన గ్రంథంలో మనకి వీణ కనబడుతుంది, ప్రకటన గ్రంథంలో మనకి ఇన్స్ట్రుమెంట్స్ మనకి సాధ్యం కనబడుతుంది, ముఖ్యంగా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కనబడుతుంది. నెక్స్ట్ ఇది చెప్తారా? సో క్రియేట్ క్రియేట్ క్రియేట్. సో లేనిదాన్ని సృష్టించడం, మీరు ఒక సాహిత్యాన్ని ఇచ్చారు నాకు, ఆ సాహిత్యాన్ని కంపోజ్ చేయమని నాకు ఇచ్చినప్పుడు అసలు నేను ఒక రాగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇచ్చినటువంటి పాట ఒక పంధాలో ఉంటే నేను ఇంకొక రాగాన్ని దానికి చేకూరిస్తే అసలు ఏమాత్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలు. సో అంటే లేనిదాన్ని సృష్టించడం అంటే ఇక్కడ అపార్థాన్ని కావాలి అంటే లేనిపోని సృష్టించడం అని, ఎందుకంటే లేనిపోని వచ్చేయకూడదు, దానికి ఒక పరిధి ఉంటుంది, దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణంలోనే మనం కొత్తదనాన్ని తీసుకురావాలి. అంటే ప్రామాణికంగా ఉంటూనే అది ప్రామాణికబద్ధంగా ఉండాలి. అంటే మ్యూజికల్ స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలి మనం క్రియేటివిటీ తీసుకురావాలి. క్రియేటివిటీ అంటే ఏది పడితే అది లేనివి సృష్టించడం అంటే ఉద్దేశం అది కాదు, రైట్? సో ఇవన్నీ కూడా ఒక అంటే సంగీత దర్శకుడు అనడం కూడా సరైన పదం కాదని అనుకుంటాను నా భావన. ఎందుకంటే సంగీతాన్ని ఎవరు డైరెక్ట్ చేయలేరు, దేవుడు ఎప్పుడే చేయగలరు, ఆయన మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్. ఎవడు మ్యూజిక్ లేడు, పుట్టడు పుట్టకూడదు, రైట్? సో మనం పేరు మార్చుకోవాలి, పేరు మార్చుకోవాలి, అది కొంచెం అభ్యంతరకరంగా ఉంది. సో అలా ఒక సాహిత్యాన్ని సంగీతాన్ని రెండింటి కూడా మేళవింపు చేయడానికి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా
డయాగ్నోస్ చేసినట్లయితే ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంగీతాన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు కూడా పాడితే ఒక పశ్చాత్తాపాన్ని కలిగించే పాటని తయారు చేయడం చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో ఒక రిధం స్టార్ట్ చేసి పాట చేయడం ఒక సినిమా వాళ్ళు కూడా చేస్తారు కంపోజ్ లాగా, కానీ ఏ రిధం లేకుండా ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఒక రైల్వే స్టేషన్లో పాడుతున్నప్పుడు పక్కన వెళ్ళేవాడు కూడా ప్రభుని అంగీకరించగలిగితే అది ఆత్మ సంబంధమైన సంగీతంగా ఉంటుందని ఆశపడుకోవచ్చు. ఇప్పుడు మీరు సంగీతంలో ఇంత ప్రవేశం ఉన్న తర్వాత మీరు ఈ వయసుకు వచ్చేటప్పటికి మీ జీవితంలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండవచ్చు. సో మీ జీవితంలో మీరు ఎప్పుడైనా డౌన్ ఫీల్ అయినప్పుడు, ఎమోషనల్గా హై స్పిరిట్స్ లేనప్పుడు సంగీతం ముఖ్యంగా క్రైస్తవ సంగీతం లేకపోతే మీరు చెప్తున్నటువంటి అన్య సంగీతం కాకుండా ధన్య సంగీతం మీకు ఎలా దోహదపడింది మిమ్మల్ని ఆ డౌన్ నుంచి మళ్ళీ అప్ తీసుకురావడం? నేను సినిమాలో 15 సంవత్సరాలు పనిచేశాను. చాలామంది ఎడిటర్స్తో చిన్న రామ్ గోపాలరావుతో రక్త చరిత్ర చేశాను. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నేనేదో ప్రపంచాన్ని జయించాను అనుకున్నాను, కానీ దేవుడు ఎప్పుడైతే ఒక వాక్యంలో నాతో 16:11 నో సర్వెంట్ ఇన్ సర్వ్ టు మాస్టర్స్. సో నేను కావాలా, నీకు నీ సంగీతం కావాలని అడిగి ఉన్నాను, నాకు నువ్వే కావాలి ప్రభు అన్న, అయితే సంగీతాన్ని నేర్చుకుంటాను. సంగీతం లేకుండా ఈరోజు చాలా మంది చెప్తున్నారు సంగీతమైన అపరాధం, సంగీతమైన సమస్తం. అలాంటప్పుడు దేవుడా సంగీతమా, ఈ రెండింటిని పెడితే ఎవరు కావాలి? సంగీతం లేకుండా ఆయన బ్రతకొచ్చేవ కానీ దేవుడు లేకుండా బ్రతకలేదు. సో ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను. అలా నేను బాగుంది అంటే సంగీతానికి సహజంగానే ఆ బలీయమైనటువంటి సామర్థ్యం ఉంది. అంటే ఒకరిని వశపరచుకొని ఒకరిని ఆహ్లాదపరచడమే కాకుండా ఒకరిని ఆరాధకుడిగా కూడా చేసుకునేటువంటి ఆ మెస్మరైజేషన్ సంగీతంలోనే ఉంది. మీ ఫ్యాన్ అంటున్నారు ఓసారి దాన్ని వెంటనే బ్రేక్ చేయాలి. మన ఫ్యాన్ ఏంటి? యు బికమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ద ఫ్యాన్. రైట్. సో సంగీతంలోకి వెళ్ళే వాళ్ళకి ఈ ఐడల్ వర్షిప్, ఈ విగ్రహారాధన అనే పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెవిల్ వర్షిప్ వచ్చేస్తుంది. సో యూ ఇన్స్టెడ్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ త్రూ మ్యూజిక్, మ్యూజిక్ ఇట్సెల్ఫ్ బికమ్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. సంగీతం ద్వారా దేవుని ఆరాధించడానికి బదులు సంగీతమే ఒక ఆరాధన ఒక విగ్రహంగా పరిణమించే అవకాశం చాలా. అంటే మ్యూజిషియన్స్ సింగర్స్ మరి జాగ్రత్తగా ఉండాలి. అంటే దీన్ని బట్టి చూస్తే ఆరాధన నడిపించే వాళ్ళే ఎక్కువ విగ్రహారాధనలో పడిపోయే అవకాశం ఉంది అన్నమాట. పాపం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అది గుండెల్లో నేను తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. మీరు అట్లాంటి టెంప్టేషన్ పెట్టినలోనే అలాంటి టెంప్టేషన్ నాకు వచ్చాయి. నేను చాలాసార్లు బలహీన పడ్డాను. అయితే దేవుడు నన్ను కనికరించి నేను దేవుడు అడిగాను, ప్రభువా నాకు ఈ సంగీతం ఇవన్నీ కంటే కూడా నాకు కావాలి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు కొంతకాలం సంగీతం మానేసడం మానేసే అన్నారు స్టాప్ ఏమేమి చాలా కష్టమై ఉంటుంది. చాలా కష్టం. కొద్దికాలం నేను మ్యూజిక్ వాయించడం మానేసిన తర్వాత ప్రార్థన చేయడం ఆ టైంలో మొదలుపెట్టినప్పుడు దేవుడు నాకు ఒక్కొక్క పాట ఇస్తూ వచ్చాడు. నేను ఫస్ట్ రాసినటువంటి చరణము సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక ఏషాద్ మైనర్ జస్ట్ గాడ్ స్మృతి ఈ పాట సాహిత్యాన్ని రాస్తున్నప్పుడు ధరణి గిరించి ధనము కూర్చి వెలివి నేర్చి నిన్ను మరచి బ్రతుకునంతా అతుకు వేసి చితికిపోయి చితిని చేరి తీరని లేదని నాకు మిగిలింది. అప్పుడు నన్ను కరుణించుమో దేవా, నన్ను క్షమించు నా తండ్రి. నేను ఈ జనం రాసిన తర్వాత పల్లకి రాశాను. తప్పుని తెలుసుకున్న తర్వాత దాన్నంతా ఆ పాటలో ఎలా మీరు పశ్చాత్తాపాన్ని నడిపించబడ్డాను, పరివర్తన ఎలా వచ్చిందో ఆ పాటలో మీ ఆలోచన. నేను ఏదో సాధించాను అనుకున్నాను, కానీ నేను అన్ని కోల్పోయిన తర్వాత తెలిసింది. సో దాంట్లో నేను ఆ చరణం రాసుకుంటూ ట్యూన్ చేస్తున్నాను.
కూర్చి కలము కూర్చి తిరిగి నేర్చి నిన్ను మరచి మానవుడే సుని
చాలా పాటలు